ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావుంటేనే జన్మకే అందము ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావుంటేనే జన్మకే అందము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ చిత్రం ఒక ముగ్గురు గురువుల కలయిక అని చెప్పుకోవచ్చు అండి సముద్రకన్ గారి గురువు గారు బాలచంద్ర గారు వారి దగ్గర వచ్చిన ఐడియా అక్కడి నుంచి పుట్టిన కథ మేమంతా గురువుగారిగా భావించే త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లేతోని డైలాగ్స్తోని సెట్స్ మీదకొచ్చి సాయిగారు గురువుగా భావించే పవన్ కళ్యాణ్ గారితోని ఈరోజు ఇంత పెద్ద హిట్ అయింది ఈ ముగ్గురు గురువుల కలయిక ఈ బ్రో అని చెప్పుకోవచ్చు మనం ఈ గురువులకు ముందుగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన విశ్వప్రసాద్ గారికి వివేక్ కూచుపట్ల గారికి ధన్యవాదాలు ఈ చిత్రంలో నేను మూడు పాటలు అంటే రెండు పాటలు ఒక బిట్ సాంగ్ రాయడం జరిగింది జానవులే అని ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్ తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఒకసారి పుట్టి అన్న పాట లాస్ట్లో వచ్చే జీవమే అన్న పాట ఈరోజు అందరూ క్లైమాక్స్లో వచ్చిన పాట గురించి క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా నేను తమ్మన్ గారికే ఇస్తాను ఎందుకంటే ఇన్నర్గా మాకు జరిగింది ఎవరికి తెలియదు ఆ సిచ్యువేషన్ కోసం సముద్రకర్ని గారిని నన్ను ఫస్ట్ పరిచయం చేసినప్పుడు వేరే ఒక అద్భుతమైన పాట రాసుకున్నాం ఆ పాట డైరెక్టర్ గారికి నచ్చింది మా అందరికీ నచ్చింది అంత అయిపోయిన తర్వాత తమన్ గారు మాత్రం ఆయన ఎప్పుడు సైజ్ సైజ్ అని మాట్లాడతారు కదా సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాట దీనికి యాప్ట్ కాదండి సైజ్ ఎక్కువైపోద్ది దీనికోసం నేను వేరే పాట చేస్తా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న పాట చేశారు ఈరోజు ఆ పాట నిజంగా ఆడియన్స్ అందరినీ కూర్చోబెట్టి జనాలందరు నిన్న నైటు నేను సినిమా చూడడం జరిగింది ఐమాక్స్లో ఎవ్వరూ అసలు లేవకుండా క్లైమాక్స్లో అందరు చక్కగా కూర్చున్నారంటే ఆ క్రెడిట్ అంతా ఆ ట్యూన్లోను ఆ పాట పాడిన రవిజీ గారికి దాన్ని సమకూర్చిన మా తమ్మన్ గారికి ఈ క్రెడిట్ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటూ సాయి గారు మీరు యాక్టింగ్ అయితే చంపారండి నిజంగా ఈ కథ మీదే అనుకుంటా నేను ఎందుకంటే ఒక విపత్తు నుంచి బయటికి వచ్చి మళ్ళీ సెకండ్ లైఫ్గా ఉండి మీరు లైఫ్లో మీరు అన్నీ అచీవ్ చేస్తున్నారంటే మీ పట్టుదలకి మీ సంకల్పానికి నిజంగా ఆఫ్ మీకు ఇది మంచి హిట్టు ఇంకా ముందు ఇట్లాగే దూసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమన్ గారు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కాసర్ల శ్యామ అంటే మాస్ పాటలే రాస్తాడని తెలిసిన జనాలకి నా లోపల ఉన్న పొలిటిక్ పొటెన్షియాలిటీని ఒక వేదాంతాన్ని తెలియజెప్పే అవకాశం నాకు ఇచ్చారు నన్ను నమ్మినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావుంటేనే జన్మకే అందము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్